ఓకే, ఇక్కడ మన మూర్తి గారికి ఫోటో కూడా ఇక్కడ ప్రత్యక్షమైంది. మా కోసం కష్టపడుతున్న టీవీ 5 యాజమాన్యానికి అమరావతి రాజధాని వాస్తవాలను నిజాలను చెప్తున్న మూర్తి గారికి రాజధాని రైతుల పాదాభిందనలు. ఎస్, మీ న్యాయమైన పోరాటానికి టీవీ 5 ఎప్పుడు అన్నట్టే ఉంటుంది, ఇప్పుడు దాకా కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపింది, ఇకపైన కూడా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతుంది. చెప్పండి, ఏమంటారండి? నిన్న డిబేట్ చాలా వండర్ఫుల్ గా ఉందండి, 9-10 చూసాము. అబ్బా, హ్యాట్స్ ఆఫ్, అసలు వండర్ఫుల్. అయితే ఈ జగన్ గారు వచ్చిన కాడి నుంచి రాజధానిలో పరిపాలన సాగలేదండి, అది ఫెయిల్ అయిపోయింది, అసలు టోటలీ ఫెయిల్ అయిపోయింది. మాకు మాత్రం అది అట్లా మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల మీద చుచ్చులు పెట్టి గొడవలు రేపి రారా నానా గడ్డి కనిపిస్తున్నాడు. అసలు పరిపాలన అట్లా చేయటం మాకు సామాన్య జనానికి కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందండి. ఆయన పరిపాలన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా తప్పుకుంటే దన్నాలండి, అసలు తప్పుకోవాలని కోరుకుంటున్నాం మేము. అసలు పైగాడండి, అసలు దేనికి వేస్ట్ అండి. అట్లనే మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక రకంగా అబద్దాలు చెబుతా, పూటకు ఒక అబద్దం, మా రోజుకు ఒక అబద్ధం చెబుతా, నాన్న గడ్డి గడిపిస్తున్నారండి వాళ్ళు కూడా. వాళ్ళకి మళ్ళీ మేము చెప్పొచ్చండి, వాళ్ళకి మళ్ళీ మేము మాకు విజ్ఞానం అడ్డు వచ్చి చెప్పలే అనలేకపోతాను మేము, మంచిది కాదని. ఇంకంతకన్నా ఎక్కువే మేము మాట్లాడతాం వాళ్ళకన్నా. అవంతో ఒకడు, ఈ బొత్స ఒకడు, ఈ తమ్మినేని సీతారాం ఒకడు, ఇన్ని వాళ్ళ మాటలు చూస్తుంటే మండి కడుపు మండిపోతుందండి మాకు. అసలు మాకు ఎంత గుండెల్లో నుంచి బాధ వెళ్ళిపోతుంది, బయటికి వస్తుంది. అసలు ఇక్కడ మహిళా రైతులు ఇంతమంది ఇన్ని రోజు 45 రోజుల నుంచి మేము ధనాలు చేస్తున్నాం, దేనికి ఇక్కడ కూర్చోవడం, ఈ కర్మ ఇవన్నీ మాకు ఎంత గతి. వీళ్ళు చేసిన పనులు ఒకటి కూడా మంచిది కాదండి. అసలు దానివల్ల ఎంత నష్టపడుతున్నాం, ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందండి. పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నారండి మమ్మల్ని చూసి. ఆర్థిక వ్యవస్థ స్థిరాస్తులు కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయి తెలంగాణలో ఉద్యోగ డెవలప్ అవుతున్నాయి అండి, రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ పడిపోతున్నాయి, ఇక్కడ రేట్లు పడిపోయినాయండి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందండి మాకు చాలా. ఈ నష్టం 10 ఏళ్ళపాటు వెనక్కిపోయిందండి, రాష్ట్రం వెనక్కిపోయింది. దానికి మేము బాధపడుతున్నాం అండి, మా రైతుల తరఫున బాధపడతాం. ఎంతో గుండెల్లో నుంచి వచ్చిన బాధ అండి ఇది. ఈ రకంగా చేశాయండి, పరిపాలన మంచిగా చేస్తాం, 7 నెలలు బ్రహ్మాండంగా ఉంటుందన్నాడండి. అంత వరస్ట్ ముఖ్యమంత్రి మేము ఇంతటికి చూడలేదండి, ఇంకా చూడడం కూడా మేము ఇప్పుడు దాకా. ఆ చంద్రబాబు గారు ఆయనకి పోలికండి, చంద్రబాబు 1 అండి. ఆయన పరిపాలన బాగా చేసిన ఆర్థిక నిపుణుడు అయ్యండి ఆయన. ఆయన ఈయనతో ఈయన అసలు వేస్ట్ అండి, వేస్ట్ వేలో అసలు మాకు పనికిరాడు అండి. అసలు రాజధాని ముఖ్యమంత్రి ఉండడానికి కూడా మాకు అర్హత లేదు ఈయనకి. అసలు వైఎస్ జగన్ ఉండడానికి అర్హత లేదండి జగన్ గారు. ఈ రకంగా మమ్మల్ని ఈ అందులో ముఖ్యమంత్రికి వంతమంది విజయసాయి రెడ్డి, ఈయన రకరకాలుగా రాజధాని ఇక్కడ ఉండదు, పక్కకి తీసుకెళ్తా ఉంటాం. తీసుకెళ్ళమండి, మాది మేము చేస్తాం, మా ధైర్యం తమ్ము మేము చూపిస్తాం, మేము ముందుకు పోతాం. వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, మేము ముందుకు వెళ్తాం. అది మాది. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి అండి. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా మా పాదాభివందనండి. ఎందుకంటే ఈ రాజధాని నిరసనలు మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నందుకు మా రాజధాని రైతులు అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరీ ముఖ్యంగా మూర్తి గారు డిబేట్ లో నిర్భయంగా నిష్పక్షంగా ధైర్యంగా చెప్తున్నారండి, అందుకు ఆయనకి మేము వందనాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా అండి, ఇప్పుడు మా ఇది ఆయనకి తెలుసండి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాజధాని మారదని తెలుసండి, మారదని తెలుసు. కానీ ఆయన భూములు అమ్ముకోవడానికి తాత్కాలికంగా ఆఫీస్ పెట్టి వాళ్ళు అమ్ముకొని వచ్చి మళ్ళీ మా రాజధానిలో భూములు కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా రాజధాని మార్చాలని కాదండి ఉద్దేశం. వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ కోసమండి చేస్తున్న వాళ్ళు. ఇది ఖచ్చితంగా చెప్పగలమండి, ఇది మారదు. ఎవరు కూడా ఇది పోయి వైజాగ్ ఏరియాలో భూములు కొనద్దని మేము అందరూ తెలియజేస్తామండి, దెబ్బతింటే నష్టపోతారని. అది మొత్తానికైతే మాత్రం ఇక్కడ పరిస్థితి, రాజధాని రైతులు తమ దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఈ ఉద్యమం ముందు నుంచి కూడా అనే వాస్తవాలను వెలుగుదీసి రాజధానిలో పరిస్థితిని ప్రజలందరూ కళ్ళగట్టినట్టు వివరించబడదు. దక్షిణాఫ్రికాలో కూడా పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితుల పట్ల కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించిన మూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాజధాని గ్రామాల్లో ఈ పోస్టర్లు వెలిసినాయి. మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా టీవీ 5 రాజధాని ప్రాంత రైతుల న్యాయమైన డిమాండ్ కు సంపూర్ణ మద్దతు పలుకుతా ఉంది. ఇకపై కూడా ఇదే మద్దతు కొనసాగుతుంది. మొత్తానికైతే మాత్రం రాజధాని రైతులు తమ దీక్షను ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. 2 శ్రీ